ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే పట్టిందల్లా బంగారమే. వాస్తు శాస్త్రంలో ఇంట్లోని ప్రతి వస్తువుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులలో నెమలీకలు ఒకటి. నెమలీకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి. ఇంట్లోని పూజ గదిలో నెమలీకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అలాగే జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది. ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధించిన తర్వాత నెమలి పించంతో దేవునికి గాలి విసరండి. దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు. తాబేలు బొమ్మను పూజ గదిలో ఉత్తర దిశలో పెడితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెళ్లి విరుస్తుంది. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోవడం చాలా మంచిది. లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ ఇంటి ప్రవేశ ద్వారంకి గంధముతో స్వస్తిక్ గుర్తును వేసి కుంకుమ బొట్లు పెట్టండి. ఇది అదృష్టం శ్రేయస్సు తెస్తుంది. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు, ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. లక్ష్మీదేవికి అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు అస్సలు నచ్చవు. అందువల్ల మీ ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అప్పుడే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. పూజా గదిలో ఎల్లప్పుడూ 6 గవ్వలను ఉంచాలి. ఇలా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది. గవ్వలను దేవుడి గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట, వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. పసుపు కలిపిన అక్షంతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజా గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి. పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టినా ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది. అలాగే ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుంటే ఆ ఇల్లు సంక్షోభం నుంచి బయటపడుతుంది. ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి సిరి సంపదలతోటి తులతూగుతుంది. ఇంట్లో తులసి మొక్క లేకపోతే లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరైన స్థానంలో పెట్టాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేరును కట్టండి. వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద తులసి వేరును కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి ఆనందం మరియు శాంతి నెలకొంటుంది. మీ ఇంటి మెయిన్ డోర్ కి ఎల్లప్పుడూ మామిడాకులు తోరణం కట్టి ఉంచితే నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చేరదు. మామిడాకులు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది. పూజా గదిలో పచ్చకర్పూరం, 9 యాలుకలు, 9 లవంగాలు ఉంచడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం పూజ గదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు. శుక్రవారం సాయంత్రం పూజా గదిలో యాలుకలు, కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పసుపు కొమ్ములు పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. పూజా గదిలో ఆవుదూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే. గోమాత అనుగ్రహం వల్ల
మీ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం తాండవిస్తుంది. హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం. ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువులు నమ్మకం. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. వాస్తు ప్రకారం ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే అద్భుతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఏనుగు బొమ్మను ఉంచడం వల్ల రాహు కేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయి. మీ ఇంట్లో ఎండిపోయి మొక్కలు ఉంటే వెంటనే తొలగించండి. అలా ఎండిపోయిన మొక్కలను ఉంచుకుంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచకూడదు. పగిలిన అద్దము, కుర్చీలు, విగ్రహాలు, ఫోటోలు ఇలా ఏవైనా సరే పగిలితే మాత్రం వాటిని వెంటనే తొలగించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. పగిలిన వాటి వల్ల నెగటివ్ ఎనర్జీ పెద్ద ఎత్తున మీ ఇంట్లో తిరుగుతుందని అంటున్నారు. ప్రధాన ద్వారం ముందు వినాయకుడి చిత్రపటం ఉండడం ముఖ్యం అని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో కుబేరుడు యంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది. నగలు, డబ్బు, ముఖ్యమైన పత్రాలను ఉంచే బీరువాను ఇంటి నైరుతి మూలలో ఉంచాలి. ఇంట్లో ముఖ్యంగా ఈశాన్య భాగంలో చేపల ఎక్వేరియం ఉంచడం శ్రేయస్సును కలిగిస్తుంది. మీ ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకుంటే గ్రహదోషాలు, అరిష్టాలు, అకాల మృత్యువులు వంటి ఏ దోషం ఉండదు. పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది. చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టడం మంచిది. లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకొని పూజా గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాల మాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఉదయం నిద్ర లేవగానే మీ అరిచేతులను చూసుకొని 4-5 సార్లు అరిచేతిని ముఖంపై తిప్పడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేవగానే ఎవరో ఒకరి ముఖం చూడడం కంటే మన అరిచేతులని చూసుకోవడం మంచిదని చెప్తున్నారు. ఇలాంటి కొన్ని చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది. కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.